సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తత ఒక్కటే సైబర్ నేరాలకు శ్రీరామ రక్షణ అధికారులు చెప్తున్నప్పటికీ అత్యాశకు పోయి యాప్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆన్లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్, గొలుసుకట్టు మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ చేస్తున్న మోసపూరిత ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నా జనం మాత్రం ఈజీ మనీ ఆశలు పడి మోసపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు యాప్ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన తర్వాత సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సైబర్ క్రైమ్పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ, కొన్ని గంటల్లో రెట్టింపు నగదిస్తామంటూ, బహుమతులు ఇస్తామంటూ ఆశావహులకు సైబర్ మోసగాళ్లు ఎరవేసి కుచ్చుటోపీ పెడుతున్నారు. వాటి పట్ల అప్రమత్తత ఒక్కతే అత్యుత్తమ మార్గమని సైబర్ క్రైమ్ అధికారులు తెలుపుతున్నారు. ఎర్నింగ్ యాప్, వేక్, ట్రాన్జిండియా, దాయి, తాడై ఏఐ, డిస్కవరీ ప్రెస్టేజీ .com మొదలగు ఆన్లైన్ యాప్ల మాయలు పడి భారీగా మోసపోతున్నారు ప్రజలు. పెట్టిన డబ్బులకు రెట్టింపు వడ్డీలిస్తామంటూ నిర్వాహకులు ఏ రోజుకా రోజు ఆఫర్లు పెడుతూ ఆకర్షించారు. ఇందుకు ఆశపడిన అనేక మంది పెట్టుబడులు పెట్టారు. నిర్వాహకులు సైతం వారి పెట్టుబడికి తగ్గట్టుగా వడ్డీ రూపంలో డబ్బులను జమ చేస్తూ వచ్చారు. ఇలా కొన్ని నెలలుగా వ్యవహారం బాగానే నడిచింది. సడన్ గా యాప్ క్లోజ్ అయ్యింది. డేటా మీర్ అనే యాప్ వల్ల ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయండి. దానిలో మేము కూడా బాధితులం. మా వల్ల తప్పు జరిగింది, కానీ మేము మోసపోయిందల్లా మొదట 300 రూపాయలు కడితే 2 రోజుల్లో 400 రూపాయలు వేస్తారనంటే మేము దానివల్ల మోసపోయామండి. దానికి జిఎస్టీ కటింగ్ అంటే ప్రభుత్వం చే ఆమోదించబడిన యాప్ అనుకున్నాం. కానీ ఈ లింక్ ఎవరి ద్వారా వచ్చిందని చెప్పి మేము అంతా ఎంక్వైరీ చేస్తే గుడివాడ ఎల్డిసి కంపెనీ నుంచి శివ అనే అతని ద్వారా, దివ్య అనే అమ్మాయి ద్వారా మాకు యాప్ చేరిందండి. కానీ వాళ్ళకి ఆ యాప్ చేరినప్పుడు వాళ్ళు 40 రోజుల్లో యాప్ క్లోజ్ అవుద్దని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ కింద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్పారు, కానీ నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు మాకు ఈ యాప్ ఇన్ని రోజులు ఉంటుందని చెప్పలేదు. మీరు డైలీ ఇన్కమ్ చేసుకోవచ్చు, 15,000 పెట్టి రోబోకుంటే డైలీ ఇన్కమ్ జరిగిద్ది అంటే మేము కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యాం. కానీ ఈ లింక్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది వాళ్ళకి తెలుసు కూడా వాళ్ళు బయటికి రావట్లేదు. మాలాంటి వాళ్ళు ఇలా ఎంతమంది మోసపోతున్నారో మాకు తెలియదు. కానీ మీరెవరైనా కానీ ఆన్లైన్లో ఇలాంటి లింక్స్ వచ్చినా కానీ ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దండి. కొత్త యాప్లో మీ డబ్బులు జమ చెయ్యండి, అధిక వడ్డీ ఇస్తాం అని 653 బాధితులను ప్రలోభపెట్టి దాదాపు 5 కోట్లు పైగా వసూలు చేసి యాప్ని క్లోజ్ చేశారు. ఇదంతా గుడివాడ నుండి మొదలయ్యిందని, గుడివాడలో నివాసముంటున్న వారు యాప్ లింక్ పంపించారని, ఆ లింక్ ద్వారా 300 కడితే తర్వాత రోజు 400 ఇస్తామన్నారు. ఇలా కొన్ని రోజులు సాగిందని, ఆ తర్వాత మీరంతా గ్రూపులుగా ఏర్పడి మీరొక్కొక్కరు 1,00,000 కడితే తర్వాత నెలలో 1,00,000 ఇస్తామని, గ్రూప్ లీడర్కి కమిషన్ ఎక్కువగా వస్తుందని చెప్పారు. దాదాపు 653 మంది కలిసి వివిధ గ్రూపులుగా ఏర్పడి 5 కోట్లకు పైగా డిపాజిట్లు చెల్లించామని బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో మనకి కొన్ని రకాలైన అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. ఈ సీక్రెట్ ఎవరికీ తెలియదు, ఈ మధ్య నేను రివీల్ చేశాను, నేను ఎంత కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలు, ఇటువంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. అవి నిజమో కాదో వెరిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే, సరే సింపుల్గా ఒక ట్రయల్ వేద్దామని 1,000 రూపాయలు 2,000 రూపాయలు బేసిక్గా మనం ఇన్వెస్ట్ చేసి చూస్తాం. మనం ఇన్వెస్ట్ చేసిన దానికి చాలా స్మార్ట్గా ఇమీడియట్గా రిటర్న్స్ కూడా పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసే వరకు కూడా చాలా స్మార్ట్గా మీకు రిటర్న్స్ పడుతూ ఉంటాయి. విత్డ్రా చేసుకుందామంటే అవకాశం ఉండదు. ఇతను ఎప్పుడైతే వాళ్ళ టచ్లోకి వెళ్ళి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి అడుగుతారో, రకరకాల ట్యాక్సులు పే చేయాలని, లేకపోతే ఇంకొంచెం డబ్బులు కానీ మీరు మదుపు పెట్టినట్లయితే మీకు వచ్చేటటువంటి రిటర్న్స్ ఇంకా డబుల్ అయిపోతాయని రకరకాల మాయమాటలతో మిమ్మల్ని మభ్యపెట్టి మీతో చాలా డబ్బులు వాళ్ళు
ఇన్వెస్ట్ చేయించడం జరుగుతోంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరూ భయపడి బీరువులాగా ఆత్మహత్య చేసుకోకండి. మీరు భయపడితేనే వాళ్ళు భయపెట్టగలరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి లోన్ యాప్ అప్లికేషన్ బారిన పడకండి, వాళ్ళు పెట్టే హెరాస్మెంట్కి గురికాకండి. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకెంత అవగాహన కల్పిస్తున్నా ఇటువంటి యాప్ మాయలో పడి ప్రజలు తమ డబ్బులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వస్తుందని విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి ప్రజలు మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.